ఆధ్యాత్మికత మనకు ఎందుకు అంత ముఖ్యం మనిషి ఎప్పుడూ సుఖంగా శాంతిగా ఉండాలనుకోవటం వల్ల తాను తన వాళ్ళు ఎప్పుడూ సుఖంగా శాంతిగా ఉండటం కోసం మనిషి నిరంతరం ఆరాటపడుతుంటాడు ఎల్లప్పుడూ కేవలం అందుకోసమే ప్రయత్నిస్తూ ఉంటాడు ఏ ఆలోచన చేసినా ఏ పని చేసినా అది కాక మరో కారణం ఉండనే ఉండదు సుఖశాంతుల కోసం మనిషి తనకు చేతనైనంత వరకు ఎన్నో ఏర్పాట్లు చేసుకుంటూ ఉన్నాడు ఆ ఏర్పాట్లు చేసుకోవడానికి ఎంతో శ్రమ బాధపడుతూనే ఉన్నాడు అయినా జీవితంలో ఎన్నోసార్లు మళ్ళీ మళ్ళీ అశాంతి అలజడి దుఃఖము భయము విసుగు ఎదురవుతూనే ఉన్నాయి ఈ పరిస్థితికి కారణం ఏమిటని చూసినట్లయితే ఈ క్రింది నాలుగు విషయాలు ప్రస్ఫుటంగా కనిపిస్తాయి మార్పు మరణం ప్రతికూలత ఊహలు ఈ నాలుగిటి వల్ల మనిషి అశాంతితో అలజడితో విసుగుతో బాధతో భయంతో ఇంకా ఏదో చేయాలనే తాపత్రయంతో చివరికి ఓడిలోకి జారిపోతుంటాడు సామాన్యమైన వ్యక్తులంతా ఈ ఊబిలో పడిపోయి ఉంటారు మార్పు ఏదో ఒక వస్తువును కొన్నప్పుడు చాలా సంతోషంగానే ఆనందంగానే ఉంటుంది అయితే ఆ వస్తువుని జాగ్రత్త పరచడంలో అలసట ఆందోళన భయం పొంచి ఉంటున్నాయి కొంతకాలం తర్వాత మార్పు వల్ల ఆ వస్తువు పాతబడిపోతుంది దాని స్థానంలో మరో కొత్తది కావాలనిపిస్తుంది కొత్తది కొంటే పాతదాన్నేమి చేయాలి ఇదో సమస్య ఆయన కాడికి అమ్మేయాలా ఎవరికైనా ఇచ్చేయాలా లేకపోతే ఎక్కడ పెట్టాలి ఇదొక ఎడతగని అంతర్మదనం ఈ రకమైన అంతర్మదనం ఊగిసలాట కేవలం వస్తువుల విషయంలోనే కాక బంధువులు స్నేహితుల విషయంలో కూడా వర్తిల్ వర్తిస్తున్నది సమస్యతో సహజీవనం చేయడం సర్దుకుపోవడం తప్పనిసరిగా మారుతున్నది మరణం తాను మరణిస్తానేమోననే ఆందోళన ఉండనే ఉంది అలాగే తన వాళ్ళు మరణిస్తారనే భయం అలజడి దుఃఖము ప్రతికూలత తాను అనుకున్నది జరిగినప్పుడు చికాకు బాధపడ్డమే కాకుండా చిన్న పెద్ద విషయాల్లో కూడా ఇలా జరుగుతుందని అనుకోలేదు అని మళ్ళీ మళ్ళీ గతించిన చేదు విషయాలను జ్ఞప్తికి తెచ్చుకొని బాధపడుతుంటాడు ఊహలు భవిష్యత్తుకు సంబంధించిన విషయాల ఊహలతో సతమతం అవుతుంటాడు ప్రతి మనిషి ఎంతటి ప్రయత్నం చేసి ఎన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నప్పటికీ మార్పుల వల్ల మరణం వల్ల ప్రతికూలతల వల్ల ఊహల వల్ల బాధ దుఃఖము అశాంతి అలజడి విసుగు ఆందోళన అడుగడుగున ఎదురవుతూనే ఉన్నాయి కదా కానీ ఈనాడు కొత్తగా వచ్చిన సమస్య కాదు అది అనాదిగా మానవుడు ఎదుర్కొంటున్న సమస్యే అయితే మేధావంతులైన ప్రాచీన మహర్షులు జటిలమైన ఈ సమస్యను కూలంకషంగా అధ్యయనం చేసి మహత్తరమైన అనుభవాలతో ఈ క్రింది పరిష్కార మార్గాల్ని ప్రతిపాదించారు మనిషి తన ఆధీనంలో లేనటువంటి బాహ్య విషయాల ప్ర ప్రభావానికి లోనవటం వల్ల తాను అంతర్గతంగా దుఃఖము బాధ విసుగు అలజడి ఆందోళన భయము మొదలైన వికారాలను పొందుతున్నాడు బాహ్య విషయాలు తన ఆధీనంలో లేనివి కనుక తాను తనకు అనుగుణంగా మార్చగలిగేవి కాదు అందువల్ల వాటిని మార్చాలనే ప్రయత్నం ఎంత గొప్పగా చేసినా కాలానుగుణంగా అది నిరుపయోగమే కాగలదు అయితే బాహ్య విషయాల ప్రభావానికి తాను లోనవ్వటం వల్లనే కదా తాను దుఃఖము మొదలైన వికారాలకు గురవుతున్నది కావున తాను ఏదో విధంగా బాహ్య విషయాల ప్రభావానికి లోను కాకుండా ఉండగలిగితే దుఃఖపడవలసిన అగత్యం ఉండదు ఈ విధమైన దృక్పథంతో బాహ్య విషయాలను పక్కన పెట్టి అంతర్గతంగా తమలో ఏం ఉన్నదో దుఃఖము భయము మొదలైన వికారాలు అసలు ఎలా కలుగుతున్నాయో నిశితంగా పరిశీలించారు ఇదే అంతర్ముఖం అవ్వటం అంతఃశోధన చేయటం అనపడుతుంది ఇప్పటివరకు తాను బహిర్ముఖుడై తనకు బాహ్య విషయాల వల్ల దుఃఖం కలుగుతున్నదని గ్రహించడం చేత అసలు బాహ్య విషయాలు ఏ విధంగా ప్రభావితం చేస్తున్నాయో తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ఏర్పడింది అలా చూస్తున్నప్పుడు తనకు గోచరమవుతున్న స్థూల విషయాలన్నీ పంచభూతాలతో నిర్మితమైనవి తాను పంచభూతముల కంటే సూక్ష్మము గను ఉన్నట్లు తెలియచున్నది ఇప్పటి వరకు స్థూల దేహమే తాను అనుకోవడం వలన దేహ సంబంధమైన విషయాలు తనపైన ఆపాదించుకోవడం జరిగింది ఇప్పుడు ఇతర విషయాల సరసన దేహం కూడా తనకు భిన్నంగా గోచరిస్తున్నది అలాగే స్థూలమైన దేహం కంటే సూక్ష్మమైన ఇంద్రియాలు అంతకంటే సూక్ష్మమైన మనస్సు బుద్ధి ప్రాణము తనకు గోచరమవుతున్నాయి కనుక ద్రష్టయైన తాను గోచరమవుతున్న దృశ్యానికి భిన్నముగా సూక్ష్మతమై ఉన్నట్లు తెలియచున్నది ఈ విధంగా సాంఖ్యనం చేసిన మహర్షులు ఆత్మ యొక్క విస్తృతత్వాన్ని వివరించారు